అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజటి వీడియోలో 2022 సంవత్సరంలో రథసప్తమి ఏ తారీఖున వస్తుంది, ఆ రథసప్తమి రోజున స్నానాన్ని ఏ సమయంలో చేయాలి, అలానే పూజను ఏ సమయంలో, ఇంకా సూర్యభగవానుడికి ఇచ్చే అర్ఘ్యాన్ని ఏ సమయంలో ఇవ్వాలనేది చూద్దాము. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలానే మన ఛానల్లో రథసప్తమి యొక్క విశిష్టత, పూజా విధానం, సూర్యభగవానుడికి పొంగల్ని ఏ రకంగా తయారు చేయాలి, ఇంకాను సూర్యభగవానుడికి చిక్కుడుకాయల రథాన్ని ఏ రకంగా తయారు చేయాలి, వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. చీకట్లను తొలగించి సమస్త లోకాలను వెలుగును పంచేవాడు ఆ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళల్లో మహేశ్వరునుగాను, సాయం వేళల్లో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినము త్రిమూర్త స్వరూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో సుధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్యభగవానుడు ఈ పుణ్యతిథిని జన్మించడం వల్ల దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తమి అని అనేక రకాల పేర్లతో కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ 2022 సంవత్సరం సప్తమి తిథి ఫిబ్రవరి 8వ తారీఖున వస్తుంది. ఈ సప్తమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ముగుస్తుంది అనేది చూద్దాం. ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 7:39 నుంచి ప్రారంభమవుతుంది. అలానే ఫిబ్రవరి 8వ తారీఖు మంగళవారం ఉదయం 9:01 వరకు ఉంటుంది. ఎప్పుడైనా సూర్యభగవానుడి యొక్క పూజ కానీ, అలానే విష్ణుమూర్తి యొక్క పూజ కానీ ఉదయం వేళల్లోనే మనం చేసుకోవాలి. ఉదయం వేళల్లో ఉండే తిథిని బట్టే ఆ రోజు నిర్ణయించబడుతుంది. అలానే ఈసారి మనకి ఫిబ్రవరి 7వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత నుంచి, అనగా 7:39 నుంచి ప్రారంభమవుతుంది సప్తమ తిథి. కాబట్టి ఫిబ్రవరి 7వ తారీఖున సప్తమ తిథిగా పరిగణించబడుతుంది. ఈ ఫిబ్రవరి 8వ తారీఖు ఉదయం 9 వరకు మనకి రథసప్తమి ఉంటుంది. కాబట్టి అరుణోదయ వేళ చేసిన స్నానానికి, జపానికి, అర్ఘ్యానికి, తర్పణాలకు అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములు, ఆయురారోగ్య సంపదలను ఇస్తుందని మన పురాణ వచనం. కాబట్టి ఈ ఫిబ్రవరి 8వ తారీఖున చేయవలసిన స్నాన ముహూర్తం కనుక మనం చూసుకున్నట్లయితే, ఉదయం 5:22 నుండి ఉదయం 7:06 లోపుగా మనం రథసప్తమి స్నానాన్ని ముగించాలి. ఇక స్నానం చేసే ముందుగా ఎలాంటి విధి విధానాలను పాటించాలనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈరోజటి వీడియోలో రథసప్తమి రోజున మనం స్నానం చేసే ముహూర్తం గురించి తెలుసుకున్నాము. ఇక తర్వాత సూర్యభగవానుడికి ఇచ్చే అర్ఘ్యాన్ని 8 గంటలకు ఇవ్వాలి అనేది మనం చూసుకున్నట్లయితే, ఉదయం 6:00 నుండి 8:00 లోపుగా అర్ఘ్యాన్ని స్వామివారికి సమర్పించుకోవాలి. మాఘశుద్ధ సప్తమిని సూర్యగ్రహణంతో సమానమని చెప్తారు కాబట్టి అంత శక్తివంతమైన రోజు. కాబట్టి పూజలో కొంచెం మార్పు అటు ఇటు ఉన్నా కానీ తప్పకుండా సూర్యభగవానుడికి మాత్రం రథసప్తమి రోజున అర్ఘ్యాన్ని మాత్రం ఇవ్వడానికి ప్రయత్నించండి. రథసప్తమి రోజున ఏ రకంగా అర్ఘ్యం ఇవ్వడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయనే విషయం మీద కూడా నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఇక పూజా సమయం చూసుకున్నట్లయితే, ఉదయం 6:30 నుండి 9:01 వరకు ఉంటుంది. ఈ సమయంలో మనం పూజను మొదలుపెట్టుకొని 12 గంటల లోపుగా పూజను అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను పూజించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందుకని తప్పనిసరిగా ఈ రోజున సూర్యభగవాను మనం పూజించుకోవాలి. రథసప్తమి రోజున మన ఇంట్లో ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడ పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఆయనకి. సూర్యుడికి పొంగలిని నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఎవరైతే కోరికలు, ఆరోగ్య సమస్యలు తీరాలనుకుంటున్నారో తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సమయాల్లో పూజ, అర్ఘ్యం, స్నానాన్ని తప్పకుండా పాటించండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు
సెలవు.